పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నేడు కొత్త పార్టీని ప్రకటించనున్నారు. పీసీసీ చీఫ్ సిద్ధూను విభేదాల అనంతరం ఆయన ఇటీవలే సీఎం పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. వారితో భేటీ కావడంతో ఆయన బీజేపీలో చేరడం ఖాయమని అందరు భావించారు. కానీ అమరీందర్ సింగ్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. కొత్త పార్టీ పెట్టినట్లున్నట్టుగా ప్రకటించారు. అమరీందర్ సింగ్ కు కాంగ్రెస్ ఎంత బుజ్జుకించినా పార్టీలో ఉండటానికి ఆయన ససేమిరా అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా పంజాబ్